हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। एट्लू मंजूर इंका मॉर्निंग मैं पूजा पूजा शनिवार कदाजे अंड पूजा इंका पंपचिदन पंप नील पटेशा इंक पटे तरवा वे इंका दोश ले कदा दोशक मैं चटनी चीजा अंडे पालते पटा पाल मरीचा इंका पान मोतमें टाइम वे सेवन अंकड़े ब्रेकफास्टी अनुकुंटा ब्रेकफास्ट इंक उदयना एट वर की वेदा माला ओरकना चकिन चूपेता चकिन वैसेसान चकिन पोपे इक पक्कते पटेशा अंड दोश पिंड पक्क पटेशा दोश अच्छे वैसेसा दोश अं टोनिक वैसेसा दोश इंका तीयड़मे ఇంకా అక్కడ మార్నింగ్ అయితే టిఫిన్ చేసేసాము అండ్ ప్లీజ్ అండి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకైతే వీడియో చూసే ముందైతే ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ ఫ్రెండ్స్ అండ్ మీ సపోర్ట్ అనేది నాకు కావాలి ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటా ఉన్నాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటా ఉన్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మధ్యాహ్నం అన్నమాట మధ్యాహ్నం 1 అయిపోయింది బట్టలైతే ఇంకా ఆరిపోయాయి అన్నమాట ఇంకా బట్టలని తీ मरत चावी इंका नीचे इंक टोनी वे मम्मी नीडू चाहिए वाल डाडी पैंट पटको कुस्ती पड़ता अपी कुस्ती पड़ता अभी मरत नी को असले असले असल वो टोनी नी चुटे कदा नी टी षर्ट अने मरत पे शार्ट अभी मरत पे असल विन లేదు నిన్న డాడీదే మర్త పెడతాను నేను డాడీదే మర్త పెడతాను ఆ పాయింట్ పట్టుకొని అప్పంచెల్లి కుస్తీ పడతా ఉన్నాడు అసలే అది మర్త పెట్టి నీకు వస్తలే అన్నమాట ఇంకా లాస్ట్ కి ఇంకా నువ్వు ఇస్తావా ఇవ్వవా ఇంకా అని చెప్పేసి ఇంకా అన్నాక మళ్ళా కిందేసి దాన్ని అప్పుడు మర్త చేసాడండి ఇప్పుడైతే తిరుమర్త ఇస్తా ఉన్నాడు ఇంకా ప్లీజ్ అండి ప్లీజ్ ప్లీజ్ నా ఛానల్ అయితే కొత్త వారోలన చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియోకైతే ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేనైతే ఫ్రెష్ అప్ అయ్యాను ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యాక తర్వాత వచ్చేసి ఇంకా ఇల్లు అయితే మొత్తం తుడిచేసుకొని మాఫ్ అయితే పెట్టేస్తా ఉన్నాను ఇంకా మాఫ్ పెట్టేసి అండ్ ఈవినింగ్ అనుకుంటా అండి మార్నింగ్ సారీ ఈవినింగ్ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయామన్నమాట అండ్ మార్నింగ్ ఒక్కసారి మాఫ్ పెడతాను అండ్ ఈవినింగ్ కూడా మాఫ్ పెడతాను నేనైతే ఎందుకంటే డస్ట్ అనేది ఎక్కువ వస్తుందండి మనం పైన ఉంటాం కదా పైన గాలికి పెట్టి గాలి పెట్టినప్పుడు డస్ట్ అనేది చాలా ఎక్కువ వస్తుంది ఇంకా కింద ఇంకా టోనీ ఉన్నాడు కదా కింద పాడుకొని బోర్తా ఉంటాడు ఇంకా వాడైతే అందువల్ల నేను చెప్పేసి మాఫ్ అయితే మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి పెట్టేస్తాను మాఫ్ అయితే ఇంకా అక్కడైతే మాఫ్ అయితే పెట్టేస్తా ఉన్నాను మాఫ్ అయితే పెట్టేస్తా ఉన్నాను ప్లీజ్ అండి కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసే ముందైతే లైక్ అయితే కొట్టండి వీడియోకి అయితే ఇంకా అక్కడ వచ్చేసి మొత్తం అయితే ఇంకా మాఫ్ బెడ్రూమ్లో హాల్ రూమ్లో అండ్ కిచెన్లో మాఫ్ అయితే పెట్టేస్తా ఉన్నాను वीडियो कंटिन्यू अच्छे चूँगी हाय इंका हाय फ्रेंड्स एंड वेलकम टू माय चैनल फर्स्ट टाइम एवर वे सब्सक्राइब चुस्को अलग लाइक कटी इपड़ दोशा पिलते फ्रेशअप मनमे दोश वेकोवे दोश राकते पेन आनीय अभी रासको ईजी वे इला रासकटे बटना दोश దోశలు అయితే వేసేసుకుందాం దోశ వేసేసుకుందాం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి దోశ అయితే రెడీ అయిపోతుంది అండ్ ఒక దోశ అయితే తీసేసాను ఇంకా దోశ అయితే రెడీ అయిపోతుంది పాలు చూడండి పాలు మరుగుతా ఉన్నాయి అయితే ఇంకా నిన్న సండే కదా అండి సండే మార్నింగ్ సండే మార్నింగ్ అయితే టిఫిన్ చేసేసాం అండ్ మధ్యాహ్నం వచ్చేసి ఇంకా లంచ్కి అయితే బిర్యానీ చేస్తా ఉన్నానండి
ఇంకా అక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఇంకా ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ ఇంకా బగారం మసాలా మొత్తం అందరికీ తెలిసిందే బగారం మసాలాలు అయితే వేసేసాను తర్వాత వేసేసాక అండ్ ఆనియన్ పేస్ట్ టమాటా పేస్ట్ అండ్ పుదీనా పేస్ట్ పుదీనా తక్కువ వేసానండి మీరు గ్రీన్ కలర్ లో లేదు అనుకుంటారు మళ్ళీ పుదీనా తక్కువ వేసానన్నమాట పైన మనం వేసుకునేటప్పుడు వేసుకుందాం కదా అని చెప్పేసి ఇప్పుడైతే తక్కువ వేసాను ఆ పేస్ట్ లో పేస్ట్ అయితే పట్టేసాను మిక్సీలో పట్టేసాక తర్వాత ఇంకా ఆనియన్ పేస్ట్ టమాటా పేస్ట్ ఆ పుదీనా అవన్నీ వేసి మంచిగా ఆయిల్ బయటకు వచ్చేదాకా వేపుకున్నాను తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు అండ్ చికెన్ ఇవన్నీ వేసి మంచిగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాల పాటు ఆయిల్లో మగ్గనివ్వాలి మగ్గనిస్తే మనకు చికెన్ అనేది సాఫ్ట్గా మంచిగా ఉంటుంది అన్నమాట ఇంకా అక్కడైతే చికెన్ అయితే ఆయిల్లో మగ్గనిస్తూ ఉన్నాను ఇంకా మొత్తం వీడియో తీయలేదు ఆల్మోస్ట్ అదర్కి వచ్చే ఉంటుంది బిర్యానీ అండ్ వచ్చే ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఎక్కువైతే తీయలేదు వీడియో తర్వాత వచ్చేసి ఇంకా కారము అండ్ ఉప్పు ఇవన్నీ వేసేసాను ఇవన్నీ వేసేసి ఇంకా ఇంకో 5 నిమిషాల పాటు ఆ కారము ఉప్పు వాటికి పట్టేటట్టు మంచిగా మగ్గనిచ్చుకోవాలి మగ్గనిచ్చుకున్నాక తర్వాత వచ్చేసి నేను పెరుగు కూడా వేసాను ఒక పెరుగు ప్యాకెట్ మొత్తం వేసానండి పెరుగు అయితే ఎందుకంటే మనకు బిర్యానీలో ఉండవలసింది పెరుగు ముఖ్యానికి అండ్ పెరుగు లేకుండా చేసుకోవచ్చు అలా కూడా చాలా బాగుంటుంది నేనైతే పెరుగు అయితే వేసాను తర్వాత వచ్చేసి ఇంకా నేనేం తీయలేదు వీడియో తర్వాత ఇంకా దమ్కైతే ఇచ్చేసాను అంతా స్టెప్ బై స్టెప్ వేసేసి దమ్కైతే ఇచ్చేసాను ఒక 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టి అలా వదిలేసాం అనుకోండి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది మేమే బిర్యానీ ఇంకా అందులోకి అయితే రైతా చేశాను ఇంకా రైతా బిర్యానీ చేసుకొని తింటే నీ అమ్మ సూపర్గా ఉంటుంది ప్లీజ్ అండి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి బాయ్.